అనసూయాదేవి సుమతితో ఇంకా ఇలా చెప్తూ ఉన్నది. సుమతి, నీ భర్తకు రోగానుభవ కాలం అయిపోయింది. పూర్వజన్మల యొక్క పాపనిధులు కరిగిపోయాయి. ఇప్పుడు రోగ విముక్తులు కావాలి. అందుకొరకు విధి పన్నినటువంటి వ్యూహం మాత్రమే ఇది. ఇందులో సానిపిల్ల మాండవ్యుడు పరికరాలు మాత్రమే. తల్లిగా నా మాట విశ్వసించు. నీ పాతివృత్యం లోకానికి వెల్లడి అవుతుంది. నీ పతిసేవాపరాయణత్వం నీకు లభించింది. ఇన్నాళ్ళు రోగిష్ఠి భర్తతో నానా అవస్థలు పడ్డావు. ఇక నుండి నీ జీవితంలో అంతా కూడా పండువెన్నులే. లేచి సూర్యరథానికి అనుమతి ప్రసాదించు. నా తపస్సు ధారపోసి అయినా నీ మాంగళ్యాన్ని నిలబెడతాను. ధ్యాననిష్టలో ఉన్నటువంటి నీ భర్త నిద్ర నుండి మేల్కొన్నట్లుగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో దివ్యమైనటువంటి తేజస్సుతో సుందర రూపంతో లేచి కూర్చుంటాడు అని చెప్పేసి అన్నది అనసూయ సాధ్వి. సుమతి సరేనని ఊపిరి బిగించి కళ్ళు మూసుకొని సూర్యుణ్ణి ధ్యానించింది. సూర్య గమనంపై విధించినటువంటి ఆంక్షను సడలించింది. సూర్యరథం కదిలింది. తూర్పు దిక్కున వెలుగురేఖలు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి. సృష్టి అంతా క్రమక్రమంగా చైతన్యం పుంజుకున్నది. ధ్యాన సమాధిలో కూర్చున్నటువంటి కౌశికుడు మంచం మీదికి ఒరిగిపోయాడు. అనసూయాదేవి లేచి నిల్చుంది. దేవతల వైపుకు చూసింది. దేవతలంతా మాండవ్యముని వైపుకు చూశారు. ఆయన తల పంకించాడు. యమధర్మరాజు రెండడుగులు ముందుకు వేసి తన అభయహస్తం చూపించాడు. అనసూయాదేవి కౌశికుడి యొక్క శరీరాన్ని రెండు చేతులతో ఆ పాదమస్తకము స్పృశించింది. అప్పుడు అనసూయమ్మ గంభీర వదనంతో ఇలా అన్నది. రూపశిలా వాక్కు అలంకారములతో నేను పరపురుషుణ్ణి భతృసమానుడుగా చూడని దానినే అయితే ఈ బ్రాహ్మణుడు ఆరోగ్యవంతుడై పునరుజ్జీవించుగాక. త్రికరణ శుద్ధిగా భర్తను ఆరాధించిన దాననే అయితే ఈ ద్విజుడు సంపూర్ణ ఆయురారోగ్యములతో పునర్జీవించుగాక అని చెప్పేసి దీవించింది. కౌశికుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అనసూయమ్మ కనిపించింది. అమ్మా అంటూ ముకుళిత హస్తాలతో లేచి నిల్చున్నాడు. కళ్ళు ముసుకుని కూర్చున్నటువంటి సుమతికి భర్త గొంతు వినిపించింది. రోగగ్రస్తుడు కాని రోజుల్లో భర్త కంఠంలో వినిపించినటువంటి ధ్వని. కళ్ళు తెరిచింది. నవ యవనంతో సుందర రూపంతో కౌశికుడు కనువిందు చేశాడు. సుమతి అని చెప్పేసి అన్నాడు. తనను ఆపాదమస్తకము పరిశీలించుకున్నాడు. పతి సేవలో సొలసిపోయినటువంటి ఆమె శరీరం కూడా కొత్త కాంతితో నిండు యవ్వనంతో వెలిగిపోతూ ఉన్నది. ఆమె శరీరం మీద ఆభరణాలన్నీ కూడా తలుక్కు తలుక్కుమని మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి. సుమతి ఒక నవవధువులా మారిపోయింది. అనసూయమ్మ తన వైపే చిరునవ్వులు చూస్తూ చిత్విలాసంగా తన వైపే చూస్తూ ఉన్నది. సుమతికి ఒక్కసారిగా సిగ్గుముంచుకు వచ్చింది. వీధి వాకిలి వైపు చూసింది. దేవతలు మాయమైనారు. ఇంటి లోపలికి చూసింది. కొత్త కాంతులతో రంగవల్లికలతో పచ్చని తోరణములతో కలకల్లాడుతూ ఉంది తన ఇల్లు. పాత్ర సామ్రాగ్రి తలతలమని మెరిసిపోతూ ఉన్నాయి. సుమతీ కౌశికుల యొక్క ఆనందానికి అవధులు లేవు. తల్లి అమ్మా అంటూ అనసూయాదేవికి పాదాభివందనం చేసుకున్నారు. ఆర్ఘ్యపాదాలతో పూజించారు. అతిథి మర్యాదలు జరిపారు. అనసూయాదేవి వారిద్దరినీ సకల సంపదలతో పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండమని చెప్పి ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యింది. ఇంకా వెళ్ళొస్తాను, సంధ్యకు వేళ అవుతున్నది, అక్కడ అత్రి మహర్షి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసి బయలుదేరింది. ఇంతలో అక్కడకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. మాతా మహాసాధ్వి, ముల్లోకాలను రక్షించావు, నీ తపస్సు ధారపోశావు, దీనికి నీకు ప్రత్యుపకారంగా వరం ఇవ్వాలని చెప్పి వచ్చాము, కోరుకో అని చెప్పేసి అన్నారు. అప్పుడు అనసూయాదేవి ఇలా అన్నది. త్రిమూర్తురారా, మీరు దర్శనాన్ని అనుగ్రహించారు. ఇంతకన్నా నాకు ఏమి కావాలి? అయినా వరం కోరుకోమన్నప్పుడు కోరాలి కనుక అడుగుతున్నాను. అత్రి మహర్షి యొక్క అంతరంగాన్ని ఎరిగి నేను అడుగుతున్నాను. మీరెలాగూ నన్ను తల్లి అని పిలిచారు కనుక ఆ పిలుపు సత్యమయ్యేటట్లుగా వరం అనుగ్రహించండి. మీరు ముగ్గురు నాకు బిడ్డలు అవ్వండి అని చెప్పేసి వరం కోరుకున్నది. త్రిమూర్తులు తదాస్తు అని చెప్పి అంతర్ధానం చెందారు. అనసూయాదేవి ముఖములో కొత్త ఆనందం పరవళ్ళు తొక్కింది. అమ్మాయి సుమతి,
నీ వల్ల నాకు కూడా మేలు జరిగింది. సాక్షాత్తు త్రిమూర్తులే నాకు పుత్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను అత్రి మహర్షికి తెలియజేయాలి. ఇంకా వెళ్ళి వస్తాను అని చెప్పేసి బయలుదేరింది. అనసూయాదేవి యొక్క రాక కొరకు చిగురించినటువంటి గున్న మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు అత్రి మహాముని. సంధ్య ఉపాసించి కూర్చున్నాడు. ఉదయ కిరణాలు సోకినప్పుడే అనుకున్నాడు అనసూయమ్మ విజయం సాధించిందని. కౌశనికుని యొక్క మాట ఏమిటా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయానికి అనసూయాదేవి ఆకాశ మార్గాన తిరిగి వచ్చి అత్రి మహామునికి నమస్కరించింది, పాదాభివందనం చేసింది. మహర్షి ఆమెను లేవనెత్తాడు. నీ ముఖంలో వెలుగు చూస్తూ ఉంటే తెలుస్తుంది సుమతి మాంగళ్యం నిలబెట్టావని, ముల్లోకాలకు కలిగించినటువంటి ముప్పును తప్పించావని, బహుశా అందరూ నిన్ను ప్రతిపతా శిరోమణి అని పొగిడి ఉంటారు, అందుకే ఈ ఆనందమంతా అవునా అని చెప్పి ప్రేమగా పలకరించి దగ్గర కూర్చోపెట్టుకున్నాడు అత్రి మహర్షి. నాథా, ఇదొక్కటే నా ఆనందమునకు కారణము కాదు అని చెప్పేసి అన్నది. అలాగా ఏమిటో చెప్తే మేము విని ఆనందిస్తాము అని చెప్పేసి అన్నారు అత్రి మహాముని. అనసూయ మాత్ర త్రిమూర్తులు ఇచ్చినటువంటి వరం గురించి చెప్పింది. నాయనా దీపక, వింటున్నావు కదా, వేదధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తల ఊపాడు. సుమతి తన తండ్రికి చెప్పినటువంటి కథ ఇది. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతో మదనాగ్ని పద్రులింపచేసుకున్నారు. హోమగుండంలో పడుతున్నటువంటి హవిస్సును వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశం వచ్చి అత్రి మహర్షి యొక్క కుడి కంటిలో పడింది. తక్కిన రెండు భాగాలు క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భాన ప్రవేశించాయి. అత్రిముని కంటిలో పడినటువంటి భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మ చంద్రుడుగా ఉదయించాడు. అనసూయాదేవి యొక్క సాధ్వి అనసూయాసాధ్వి గర్భంలోకి ప్రవేశించినటువంటి ద్వితీయాంశను ఆశ్రయించి పురుషోత్తముడు దత్తాత్రేయుడుగా ఆవిర్భవించాడు. తృతీయాంశము రూపాన్ని ధరిస్తూ ఉండగా ఐహయుడు అనేటటువంటి రాజు అడ్డగించాడు. ఇది గ్రహించినటువంటి రుద్రుడు ఆ భాగాన్ని ఆశ్రయించి 7 రోజులు గర్భావాసం చేసి తమోగుణ ప్రధానుడై దుర్వాసుడిగా జన్మించాడు. బ్రహ్మాంశ సంభవుడైనటువంటి చంద్రుడు రజోగుణ ప్రధానుడై లోకాలకు వెన్నెలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకు ఔషధాలకు పోషకుడయ్యాడు. శివాంశ సంభవుడైనటువంటి దుర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై శాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షతో వెలుగొందుతూ ఉన్నాడు. కేశవాంశ సంభవుడైనటువంటి దత్తుడు యోగ విద్యా పారంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంతవాసంలో కాలం గడుపుతూ ఉన్నాడు. మునిపుత్రులు చాలామంది ఆయనకు శిష్యులు అనుచరులు అయ్యారు. అందువల్ల ఆయన ఏకాంతవాసానికి నిష్ఠకు భంగం కలుగుతూ ఉన్నది. వారిని పరీక్షించాలనేటటువంటి ఉద్దేశంతో దత్తుడు భావించి వెళ్ళి వెళ్ళి ఒక సరస్సులో మునిగిపోయాడు. ఎంత కాలానికి సరస్సు నుంచి బయటికి రాలేదు. అయినా కానీ శిష్యవర్గం విడిచిపెట్టలేదు. గట్టున నిలబడి నిరీక్షిస్తూ ఉన్నారు. ఇదిగో వస్తాడు, అడిగో వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు లేచి వచ్చాడు. అఖండ తేజోమూర్తి సూర్యకాంతి లాంటి తేజస్సుతో చంద్రబింబం లాంటి సరస్సు నుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా కరతాళ ధ్వనితో జయ జయ నాదాలతో జయదత్త శ్రీదత్త అంటూ ఆనంద తాండవం చేశారు. కొందరైతే బుంగమూతులు పెట్టి గోముగా నిష్ఠూరాలు పలికారు. అందరినీ సముదాయించి దత్తాత్రేయుడు చిరునవ్వులు పంచిపెడుతూ ఆశ్రమం వైపు నడక సాగించాడు. శిష్యులంతా కోలాహంగా ఆయన్ని అనుసరించారు. దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకు, మమ్మల్ని ఏకాకుల్ని చేయకు, నిన్ను క్షణం కూడా చూడకుండా మేము ఉండలేము, నీ విరహాన్ని మేము భరించలేము అని చెప్పేసి అన్నారు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వారితో కొంతకాలం గడిపాడు. వారితో బంధం యోగ సాధనకు ఆటంకమవుతూ ఉంది. అదీ కాక వీళ్ళందరూ నిజంగా తన పట్ల గురుభావంతో ఉన్నారా, ఉంటే దాని యొక్క లోతు ఎంత, వీరు ఎరిగినటువంటి విలువలకు భిన్నంగా నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు, ఎంతమంది అసహించుకుంటారు, పరీక్షిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు. ఒకరోజు సాయంకాలం సరోవరంలో స్నానానికి దిగాడు. శిష్యగణం మిత్రగణం కూడా వెంట ఉన్నారు.
ఉన్నట్టుండి దత్తాత్రేయుడు మాయమయ్యాడు. శిష్యులు ఆహాకారాలు చేశారు. ఇంతలో ఎవరో శిష్యులలో ఒకడు, ఇది మనకు మరో పరీక్ష, కంగారు పడకండి అని చెప్పేసి అన్నాడు. అనుకున్నట్టే దత్తస్వామి సరోవర మధ్య భాగంలో ప్రత్యక్షమయ్యాడు. దివ్యాంబరాలు ధరించి దివ్యమైనటువంటి భూషణములతో దత్తుడు దగదగలాడుతూ ఉన్నాడు. చేతిలో మధుపాత్ర, ఆరారగా మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఎరుపెక్కినటువంటి కన్నులు, తడబడుతున్నటువంటి పలుకులు, ఒక అందాల రాసి బంగారు పాత్రలో మద్యం తెచ్చి పాత్రలో నింపి ఇస్తూ ఉన్నది. దత్తస్వామి ఆమె యొక్క కొంగు పట్టుకొని లాగాడు. ఆమె వయ్యారంగా నాట్యభంగిమలో వచ్చి స్వామివారి యొక్క ఒడిలో వాలింది. ముద్దులు, మురిపాలు, ఆలింగనాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో ఇద్దరు ఒకే పాత్రలోని మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉన్నారు. కూని రాగాలు తీస్తూ ఉన్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ ఉన్నారు. విరగబడి నవ్వుకుంటూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు వాలిపోతూ ఉన్నారు. బుగ్గలు కొరుక్కుంటూ ఉన్నారు. నెట్టుకుంటూ ఉన్నారు. అంతలోకే మళ్ళీ దగ్గరకు లాక్కుంటూ ఉన్నారు. గట్టుపై నిలబడి వింతగా చూస్తున్నటువంటి శిష్యులు, మిత్రులు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఏమిటి దారుణమని చెప్పి ముక్కు మీద వేల వేసుకుంటూ ఉన్నారు. ఇతన్నా మనం గురువుగా ఎన్నుకున్నది, నమ్మింది, ఇతలా మనకు మోక్షం ప్రసాదించేది, యోగ సాధన అంటే ఇదేనా, మద్యపానము మదవతీకానమునా, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాము, ఎన్ని వందల సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నాము అని అందరి మనస్సుల్లోకి ఇదే ఆలోచన బయలుదేరింది. పదండి పదండి అని చెప్పేసి అనుకున్నారు అందరూ. సరస్సు వైపు తిరిగి చీత్కారాలు చేశారు కొందరు. మెటికలు విరుస్తూ కొందరు ముక్కున వేలు వేసుకుంటూ కొందరు. మొత్తం మీద అందరూ కూడా ఆ ఆశ్రమ పరిసర ప్రాంతంలో మనం ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోదామని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు హమ్మయ్యా అని చెప్పేసి అనుకున్నారు. మాయా మదవతిని, మధుపాత్రను ఉపసంహరించాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి గట్టుకు చేరుకున్నాడు. ఆశ్రమంలోకి ప్రవేశించి యోగ నిష్టలో కూర్చున్నాడు. తండ్రి, విన్నావు కదా, నీ మనస్సులో చాలా సందేహాలు తలెత్తుతాయని చెప్పి నాకు తెలుసు. మహాయోగికి సాధ్యాసాధ్యాలు లేవు. అతడు సాధారణ నియమాలన్నింటికీ అతీతుడు. తన యోగ సిద్ధి కోసము అన్నింటినీ వదులుకుంటాడు, ఏదైనా చేస్తాడు. సృష్టి అంతా కూడా అతని ఒక ఆట బొమ్మ మాత్రమే. ఒక్కొక్క బొమ్మతో కాసేపు ఆడుకుంటాడు, మరుక్షణంలో దానినే నిర్దాక్షిణ్యంగా కాలదన్నుతాడు. అయినా కానీ ఆయన దేనికి లోను కాడు. తండ్రి, దేనిని ఆశించినా వాయువుకు అంటనట్లే మహాయోగులకు కూడా ఏ దోషాలు కూడా అంటవు. వారి ఏది చేసినా కానీ అది ఒక క్రీడ మాత్రమే. ఈ రహస్యం తెలియాలంటే యోగ సాధనలో ఒక మెట్టైనా కానీ ఎక్కాలి, లేకపోతే ఆ శిష్య బృందాల వలె అపార్థాలతో అసహ్యంతో పారిపోవలసి వస్తుంది. తెలుసుకోగలిగినటువంటి వారు మాత్రమే గురు కటాక్షానికి పాత్రులై ముక్తి పొందుతారు. అలా పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో కార్తివీర్యార్జునుడు ఒకడు. తండ్రి, దత్త యోగేంద్రుణ్ణి తలుచుకుంటే చాలు, సకల పాపాలు పటాపంచలవుతాయి, ముక్తికాంత స్వయంగా మన ఎదురు నిలుస్తుంది అనని చెప్పేసి సుమతి తన తండ్రితో చెప్తూ ఉన్నాడు.